గవర్నర్ తమిళసై ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఘాటుగా స్పందించారు. గవర్నర్ తమిళసై భాజపా నాయకురాలిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మీకు నేను మేడారం బై రోడ్ ఎల్లాను, రేపు శ్రీరామనవమికి బై రోడ్ ఎల్తున్నాను, మననూరు బై రోడ్ ఎల్తున్నాను అని చెప్పారు. రోడ్ మీద ఎల్లేవాడు ప్రతివాడు చిన్నవాడని కానీ లేకపోతే తన అర్థం తన ఆలోచన ఏందో మాకు అర్థం కాలేదు. ఒక రాజకీయ పార్టీ నుంచి అనేక మార్లు పోటీ చేసి ఓడిపోయిన మనిషి ఇంకొకళ్ళను రాజకీయాల నుంచి వచ్చింది కాబట్టి నేను ఆమోదించలేదని అంటాం దురదృష్టకరం. తనకు జరిగింది ఏదైనా ఉంటే ఇక్కడ చెప్పాల్సింది పోయి ఒక ప్రధానిని ఒక హోంమంత్రిని కలిసి తను బెదిరించినట్టు మాట్లాడటం బీజేపీ కార్యకర్తగా మాత్రమే ఈరోజు మాట్లాడినట్టు భావిస్తున్నాం తప్ప ఒక అత్యున్నతమైన గవర్నర్గా మాట్లాడినట్టు భావించట్లేము. కేసీఆర్ గారి మీద తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ద్వారా ఆమె ధోరణి చూస్తుంటే ఆమె పక్క బీజేపీ కార్యకర్తగా మాట్లాడింది తప్ప బీజేపీ నాయకురాలుగా మాట్లాడింది తప్ప ఒక గవర్నర్గా మాట్లాడలేదు అని చెప్పి నేను భావిస్తాను. నిన్నటి మొన్నటి వరకు ఆమె అంటే చాలా గౌరవం ఉండే, గవర్నర్గానే గౌరవించాం. కానీ నిన్న మొన్నటి మాటలు తన మాటలు చూస్తుంటే తన ధోరణి చూస్తుంటే మీడియా సోదరులతో చిట్చాట్ మాట్లాడుతూ నేను తలుచుకుంటే ప్రభుత్వం ఏమనుకుంటుంటాను? ఎన్టీ రామారావును కూలిస్తే ఏం గతి పట్టిందో ఆమె మర్చిపోయినట్టుంది. అది గుర్తు చేసుకొని అది పునరావృతం కాకుండా చూసుకుంటే మంచిదని నేను హితవు పలుకుతున్నాను. నాకు గౌరవించవద్దు, గవర్నర్ని గౌరవించమంటాను. మేము ప్రతి ఒక్కళ్లను ఒక్కళ్లను గౌరవించే సాంప్రదాయం సంస్కృతి మా ముఖ్యమంత్రి గారిది. మా నేర్పిన తను నేర్పిన విద్య కూడా అదే, ప్రతి ఒక్కరిని గౌరవించమని.